హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మీకు చుడీ కట్టింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. ఇదిగో మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది కటింగ్ చూపించాను కదా, మనకు కట్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదిగో మనకు ఇప్పుడు ఇంతకుముందు నేను ఈ పీసులన్నీ జాయింట్ చేయాలని చెప్పాను మీకు. ఇప్పుడు ఇది ఇలా మనం కట్ చేసుకున్నాం కదా పీసు, దీనికి ఇప్పుడు ఇక్కడ మనము ఈ పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఎలా జాయింటింగ్ చేసుకుందామో, స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. చుడి ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు కటింగ్ చూపించాను, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనము క్లాత్ అనేది ఇక్కడ జాయింట్ చేసుకోవాలనుకున్నాం కదా ఈ పీసులు. బాగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది క్రాస్ వచ్చింది కదా ఇక్కడ ఈ పీసు, ఇది క్రాస్ కట్టింగ్ లో పెట్టకూడదు జాయింటింగ్ అనేది. అంటే ఇటువైపు జాయింటింగ్ చేయొద్దు, ఈ వైపుది. ఇటు స్ట్రేట్ కట్టింగ్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఇటు స్ట్రేట్ కట్టింగ్ ఉంది కదా. ఈ పీస్ ను ఇక్కడ జాయింట్ చేసుకోవాలి, ఇలా ఇలా పెట్టుకుని ఇట్లా చేసుకోవాలి జాయింటింగ్. ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. అంటే ఈ పీసును ముందుకు వదిలిపెట్టేసేయాలి. ఇది ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీసును ముందుకు వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి. ఇప్పుడు రెండు కలుపుతూ ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు రావాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇటువైపు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇక్కడ ఇటు స్ట్రేట్ పీస్ అనేది వేసుకోవాలి, క్రాస్ పీస్ వేసుకోవద్దు. అంటే ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉన్న పీస్నే మనం జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నుండి. ఇటు కూడా కొంచెం మొదలు పెట్టేసేయాలి ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి ఇంతకుముందు వేసుకున్న ముక్క ఇక్కడ జాయింటింగ్ వచ్చింది కదా, దీని వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మన చూది కిందికి దింపిన తర్వాత ఈ రెండు పీసులు ఉన్నాయి కదా, ఇప్పుడు జాయింట్ చేసుకునే ముక్కలు ఈ పై భాగాలు, వీటిని రెండింటిని పట్టుకొని ఇలా వేసుకోవాలి. అంటే ఇలా స్ట్రేట్గా వేసుకోకూడదు, క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ అంటే మనకు నడుము కొలత ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఎక్కువతో కూర్చుందంటే దీనిది పర్వాలేదు, మన కటింగ్లో పోతుంది. కాకపోతే ఇప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ అనేది ఎలా రావాలంటే ఇలా స్ట్రేట్గా రాకూడదు, క్రాస్గా రావాలి. క్రాస్గా అంటే ఇదిగో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఇలా వస్తుంది. ఇది రెండు పీసులు ఇలాగే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మెజర్మెంట్ వేసుకొని కట్ చేసుకోవాలి, మన కొలతలు కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. రెండు పీసులు, ఇంకో పీసు కూడా జాయింట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకు పీసెస్, ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఇలా జాయింట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది చక్కగా వేసుకుని ఆ తర్వాత మళ్ళీ మెజర్మెంట్ తీయాలి, అంటే మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వస్తుంది జాయింట్ చేసిన తర్వాత పీసులు. మనకి ఇంకా పొడవు ఎక్కువ వచ్చేస్తుంది, అంటే మనకి ఎంత అంటే అంత వచ్చేస్తుంది. అంటే దాదాపు 60 పైన కూడా రావచ్చు, అంటే ఇంకా హైట్ ఉన్న వాళ్ళకి అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ రెండింటి కలుపుకొని ఈ రెండు ఇలా వేసుకొని ఇలా చూసుకోవాలి.
ఇది ఆ తర్వాత ఇది చక్కగా అనుకోవాలి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఇది కూడా సేమ్ రెండు పీసులు ఇలాగే వేసుకోవాలి రెండు పీసులను ఇలాగే చూసుకొని కరెక్ట్ గా వేసుకోవాలి అయితే ఇప్పుడు మనం అంతా కరెక్ట్ గా ఇదంతా ఫోల్డింగ్ ఇప్పుడు ఫోల్డింగ్ అంతా చూసుకొని ఇప్పుడు ఇలా వేసుకోవాలి ప్యాంటును ఇప్పుడు ఇదంతా మనకు పీసులన్నీ జాయింట్ చేసుకున్నాం కదా ఇవన్నీ సరి చూసుకొని ఇలా వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడ నుండి ఎక్కడ వరకు అంటే ఇప్పుడు మనం ఎంత అనుకున్నాము 50 అనుకున్నాం అంటే పొడవు వచ్చేసి ప్యాంటు పొడవు వచ్చేసి 50 అనుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి ఇది కిందికి మనకి ఫోల్డింగ్ లోకి పోతుంది ఇక్కడ కాబట్టి మనం మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూద్దాం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు 60 వరకు వచ్చింది ఇక్కడ మనకి అంటే 60 అవసరం లేదు ఇప్పుడు మనకు ఎంత అంటే మనకి ఒక 53-54 పెట్టుకుంటున్నాను 54 దేనికేనంటే నేను 52 ఇంచెస్ పెడుతున్నాను కానీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను దేనికంటే పైకి మనం నాడ మడిచి కుడతాం కదా దానికోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను అంటే 54 పెడుతున్నాను ఇక్కడ 54 ఇక్కడ నుండి ఈ మెజర్మెంట్తో ఇలా చక్కగా గీసుకోవాలి మనం గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇస్తా పొడవు చూసుకోవాలి ఇక్కడ నుండి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నడుము కొలత కూడా చూసుకోవాలి మనం ఫస్ట్ హిప్ లూజ్ అనేది ఎంత వచ్చిందంటే 40 వచ్చింది హిప్ లూజ్ 40 వచ్చింది కదా అంటే 10 అంటే ఇప్పుడు ఇది 4 మడతలు ఉంది కదా 4 మడతలు ఉంటే మనకు 10 ఇంచెస్ పెట్టుకున్నాం ఇక్కడ 10 ఇంచెస్ అని అంటే ఇప్పుడు మనకు 40 అవుతుంది కదా ఇది 40 అయితే మనం ఇది మనకు చిన్నగా మడిచి కుట్టుకుంటాం ఇక్కడ స్టార్టింగ్ లో అందుకని ఇది ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ వదిలిపెట్టాను ఇక్కడ నేను ఆ తర్వాత ఇప్పుడు కిస్తా పొడవు చూద్దాం పొడవు అని అంటే ఇప్పుడు మనకి ఇందాక మనము నాడా కోసం అని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దానికోసమని ఇక్కడ మనకి ఇదిగో 2 ఇంచెస్ ఇక్కడ అంటే 13 ఇంచెస్ నేను కిస్తా పొడవు పెట్టుకుంటున్నాను అంటే 15 ఇంచెస్ పెట్టాను ఇక్కడ 15 పెట్టాను అంటే 13 ఇంచెస్ అంటే మనకు నాడ ఫోల్డింగ్ 2 ఇంచెస్ మనం పోతుంది కాబట్టి 13 ఇంచెస్ కౌంటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 13 ఇంచెస్ ఆ తర్వాత కిస్తా వెడల్పు ఇక్కడ మన తోడ భాగం దగ్గర మనకు ఉంటది కదా అక్కడ ఇది కిస్తా వెడల్పు ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత 12 సరిపోతుంది 12 ఇంచెస్ ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్ అంతా ఇలా వేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఇలా గీసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇదంతా చాలా బ్రాడ్ గా వచ్చేసింది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి అంటే ఈ మెజర్మెంట్ అంతా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందాం ఇక్కడ నుండి ఇలా రావాలి ఇది ఆ తర్వాత ఇక్కడ కూడా కొంచెం మనకి ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి ఇది ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పై నుండి ఇలా వేసుకోవాలి ఇది ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇది చుడి కటింగ్ అనేది ఇప్పుడు ఎలా వస్తుంది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది ఇక్కడ చుడి కటింగ్ ఎలా చేసాము ఏంటి అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు దీన్ని పైనుండి ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా అయ్యానో చూస్తాను ఎప్పుడైనా మనకు జాయింట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా పైనుంచి ఇలా స్టిచ్చింగ్ వస్తేనే మనకు అది బాగుంటుంది చుడి ప్యాంట్లకు అన్నిటికీ పైనుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి తప్పనిసరిగా ఇలా మన జాయింటింగ్ ఉంటది కదా పీసులు
ఈ జాయింటింగ్ పై నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తారు. ఇప్పుడు ఇదంతా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలని అనుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక పీస్ని పక్కన పెట్టుకొని ఈ పీస్కు మనము ఇది కట్ చేశాక మనకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న పీస్ ఇలా ఉంటుంది. ఇది ఈ పీస్ని ఏం చేసుకోవాలి, కట్ చేసుకోవాలి మనం. తర్వాత ఇది కొంచెం మనకు ఇప్పుడు నడుముకొలత కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం ఉబ్బెత్తుగా వస్తే కనుక మనకు ఇప్పుడు షేప్ అనేది ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా కొంచెం ఇలా షార్ప్ అనేది ఉంది కదా, దీన్ని మనం స్ట్రెయిట్గా చేసుకోవాలంటే కొంచెం చిన్నగా జస్ట్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్నగా. ఇప్పుడు మనం పైనుంచి స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ ఉన్నది కదా మనకు, ఈ స్టిచ్చింగ్ నుండి ఇప్పుడు మనకు ఇక్కడ నుండి ఇప్పుడు దీని పైనుంచి వేసుకోవాలి. అంటే క్లాత్ మనకు ఇటువైపు ఉండాలి, ఈ పైన స్టిచ్చింగ్ ఉండాలి. ఇక్కడ నుండి ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా పైనుండి వేసుకుంటూ ఇది ఆ తర్వాత ఇక్కడ మనం థ్రెడ్ కట్ చేసుకొని ఆ తర్వాత ఇటువైపు వేసుకోవాలి. అంటే ఇటువైపు కూడా మనకు స్టిచ్చింగ్ ఉన్నది కదా, అందుకని దీనిపైన కూడా ఇలా వేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకుంటే కనుక మనం ఇది జాయింటింగ్ అనేది ఊడే అవకాశం ఉండదు, ప్లస్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది కూడా వేసుకోవాలి. పైనుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, రెండు వైపులా రెండింటికి రెండు పీసులకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అంటే ఇది కిస్తా భాగం అంటాము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం జాయింటింగ్ అనేది చేసుకుంటూ ఇది డబుల్ స్టిచ్చింగ్ ఉండాలి. ఇది థ్రెడ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఏంటంటే మనకు నాడా వస్తుంది కదా కట్టుకోవడానికి, అందుకని ఒక 2 ఇంచెస్తోని చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాడా వస్తుంది మనకి లోపలికి థ్రెడ్ అనేది పెట్టుకుంటాం కదా, అది అందుకోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ మట్టుకు ఇలా ఫోల్డింగ్ చేసుకుని ముందు భాగానికి ఇలా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పార్ట్ ఇక్కడ కూడా అంతే సేమ్ దీనిలా. అంటే ఇది ముందు పార్ట్కి వస్తుంది మనకి నాడా పెట్టుకోవడానికి వస్తుంది కదా, అది ఇది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇది రెండు జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ వెడల్పు వస్తుంది కదా, ఇక్కడ ఫోల్డింగ్ నడుము ఫోల్డింగ్ అంటే నడుము దగ్గర మనం బెల్ట్ వేసుకుంటాం కదా, లోపల నాడా పెట్టుకుంటాం కదా, దానికని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మీకు ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేయడం కుదరదు, అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ టైం ఇలా ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇలా మనకి నాడా దూరేటట్టుగా ఇంత మట్టుకు పెట్టుకుంటే చాలు, అంటే ఇందులో నుంచి నాడా పెట్టుకుంటాం. అది ఇక్కడ మాకు అంటే మాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్ వేసేస్తున్నాము. ఫస్ట్ టైం టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా వేసుకుంటే కనుక మీకు ఈజీగా వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి. గట్టి కుట్టు అంటే ఇలా వెనక ముందు అంటే గట్టి కుట్టు అంటారు దీన్ని. ఇలా వేసుకుంటే కనుక మనకు కూడే అవకాశం ఉండదు, అందుకని ఇలా వేసుకుంటాం. నడుం బెల్ట్ అంతా ఇలా కుట్టుకున్నాం కదా, కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా
ఇక్కడ జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా స్టార్టింగ్ మనం గట్టి కుట్టు వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇది జాయింటింగ్ చేసుకోవాలి ఇది కిస్తా భాగము జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది కూడా డబుల్ స్టిచ్చింగ్ ఉండాలి ఇలా జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కిందికి కాళ్ళ దగ్గర ఇప్పుడు ఫోల్డింగ్ చేసి మనం ఉక్సు కాదా వేసుకుంటాం కదా కింది వైపు కాలు దగ్గర అక్కడ మడుచుకొని కుట్టుకుందాం ఎలా అంటే ఇప్పుడు కిందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కిందికి మడిచి కుట్టుకోవాలి ఇలా అంటే డబుల్ ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఇలా సన్నగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ఇలా వేసుకోవాలి వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు రెండు కాళ్ళకి ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు రెండు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా ఇటువైపు ఇటువైపు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇది కూడా మడిచి కుట్టుకోవాలి అంటే ఈ సైడ్ కూడా మడిచి కుట్టుకోవాలి అప్పుడు ఆ తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కూడా ఇలాగే ఇటువైపు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి అంటే రెండు కాళ్ళకు రెండు వైపులా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా మూడు వైపులా ఇలా కుట్టుకున్నాం కదా కాళ్ళు దగ్గరది ఇది మన కాళ్ళకు వస్తుంది కింది వైపు అది ఇప్పుడు ఆ తర్వాత జాయింటింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ మనం గట్టి కుట్టు వేసుకోవాలి ఇది ఇచ్చివర గట్టి కుట్టు వేసుకొని ఇలా గట్టి కుట్టు వేసుకొని ఇది సరి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగే మొత్తం అంతా అంటే మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా వదిలిపెట్టుకొని స్టిచ్చింగ్ రావాలి అంటే అప్పుడు మనకి ఏంటంటే టైట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ మనకి మొత్తం రావాలి చుడి ప్యాంట్ మనకు ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మనకి ఎంత రావాలి అంటే 52 inches రావాలి 52 inches వచ్చేసింది ఇక్కడ అంటే వీళ్ళది లెంత్ వచ్చేసి 40 అసలు మెజర్మెంట్ అంటే 12 inches ఎక్స్ట్రా తీసుకున్నాను చుడి ప్యాంట్ విధానం ఎలా ఉంటుందండి ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ